नमस्ते वेलकम टू कॉलेज टीवी नेनु मी केवीआर 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలో డిండి ప్రాజెక్టుకి సంబంధించిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ని ఇక్కడ మన శివన్నగూడెం అనే ప్లేస్ లో అలోకేట్ చేసింది మన కేసీఆర్ సర్కారు అంటే ఇప్పటికి ఇంచుమించు 8 ఏళ్లు అవుతుంది ఆ ప్రాజెక్ట్ ని అలోకేట్ చేసి దాని సర్వే పూర్తయి అంటే ఓవరాల్ గా 5 సంవత్సరాలు అయింది ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఇంకొకటి ఇంటికో ఉద్యోగం అన్న నినాదం తీసుకొచ్చింది ఇక్కడ నుంచే ఇక్కడనే కుర్చీ వేసుకొని ఈ ప్రాజెక్ట్ ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్లలో దానికి సంబంధించి అంటే ఎలాంటి పనులు ముందుకు సాగిన పరిస్థితి లేదు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా దానికి సంబంధించిన చొరవ కూడా చూపించిన పరిస్థితి కనిపించలేదు ఈ పరిస్థితుల్లో గత 3 రోజుల క్రితం మరిగూడ మండలంలో పునరావాస బాధితులంతా కలిసి ఒక పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి అసలు పునరావాస బాధితులు ఏమనుకుంటున్నారు శివనగూడెంకి సంబంధించిన ప్రాజెక్ట్ బాధితులు ఇక్కడ మన దగ్గర ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న మీ ఆందోళనకు కారణం ఏంటి అక్కడ మేము ఇప్పుడు అంటే సైట్ దగ్గరికి వెళ్తే మొత్తం ప్యాకేజ్ అంతా ఇచ్చేసినాం సెటిల్ చేసినాం అన్న మాట చెప్తున్నారు నిజంగానే మీకు న్యాయం జరిగిందా ప్యాకేజ్ చెప్పండి ఫస్ట్ శంకర్ మల్లేష్ గారు ఓకే ప్యాకేజీలో భాగంగా R&R ప్యాకేజీలో భాగంగా వారికి ఇవ్వడం జరిగింది అమౌంట్ అన్ని సెటిల్మెంట్ చేసి ఉన్నారు అంతా అయిపోయినది ల్యాండ్ అక్విజిషన్లో భాగంగా మా దగ్గర ఏదైతే ల్యాండ్ తీసుకున్నారో ఆ ల్యాండ్కి వచ్చేసి కాంపోజిషన్ ఫస్ట్ 415,000 నెక్స్ట్ 515,000 ఇవ్వడం జరిగింది ఈ కాంపోజిషన్ ప్రకారం అయితే మేము చాలా లాస్ అవ్వడం జరిగింది మేము ల్యాండ్ ఇచ్చిన ప్రకారంగా మేము ఇచ్చిన మా దగ్గర ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము బయటలో తీసుకుంటే కొంచెం కూడా వచ్చే పరిస్థితి లేదు వాళ్లకు పునరావాస బాధితులకు మాత్రం R&R ప్యాకేజీలో భాగంగా అన్ని ఇవ్వడం జరిగింది ఇంటికి స్ట్రక్చర్ వాల్యూస్ కావచ్చు ఈ అమౌంట్ ఇవ్వడం వన్ టైం సెటిల్మెంట్ కావచ్చు అన్నీ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఫుల్ హ్యాపీ ఇప్పుడు వచ్చేసి మేము ఏదైతే భూములు కోల్పోయినామో మాకు వచ్చేసి మాకు ఇచ్చిన అమౌంట్ చాలా తక్కువ అమౌంట్ బయటలో మేము తీసుకోవాలనుకున్నా ఏది వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి ఒక 1 ఎకరా వచ్చేసి 50 లక్షలు ఈ దీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పునరాలోచన చేసి మేమేదైతే భూములు కోల్పోయినామో మాకు రావాల్సింది న్యాయపరంగా మళ్ళీ పునరాలోచన చేసి మాకు ఇంకొంచెం కాంపోజిషన్ ఇవ్వడమా లేకపోతే జీవోలో ఉన్న ప్రకారం ప్లాట్ అలకేట్ చేస్తుందా కాంపోజిషన్ పెంచుద్దా పెంచి మాకు తక్షణం న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది పర్సనల్గా అంటే మీ ఫ్యామిలీ కోల్పోయినా అంటే మీ కుటుంబం కోల్పోయిన భూమి ఎంత ఏమైనా ఇల్లు కోల్పోయారా ఎందుకంటే 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఇల్లు పోతే ఇల్లు చెట్టు పోతే చెట్టు ఇట్లా అంటే ప్రతిదీ రీసెటిల్ చేయాలని ఒక క్లాజ్ ఉందన్నమాట ఆ ప్రకారంగా మీకు అంటే ఏమైతే కోల్పోయినారో అవన్నీ మీకు వచ్చినాయా మేము కావచ్చు మా కుటుంబం కావచ్చు టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 11 ఎకరాలు రిజర్వాయర్లో భాగంగా మేము కోల్పోయిన భూమి మాకు వచ్చేసి 415,000 ప్రభుత్వం కాంపోజిషన్ ఇవ్వడం జరిగింది అంతే దాంట్లో ఇంకా మేము ఇల్లు ఏం కోల్పోలేదు 415,000 కాంపోజిషన్ ఇవ్వడం జరిగింది అంతే ఇంకా మిగతా ఏం రాలేదు ఇప్పుడు అంటే స్వయంగా కేసీఆర్ గారే చెప్పారంటే మన పెరిగిన రెవెన్యూ విధానం పరంగా తెలంగాణలో ఎక్కడ కూడా 20-30 లక్షలు పెడితే తప్ప ఎకరం దొరికే పరిస్థితి లేదు అన్నారు మరి ఆ లెక్కన అంటే మీకు వచ్చిన ప్యాకేజీ న్యాయంగా దక్కిందని అనుకుంటున్నారా వాళ్ళు ఇచ్చిన కాంపోజిషన్ ప్రకారం ఇక్కడ కనీసం ఒక అర్ధెకరం కొనే పరిస్థితి కాదు ఆడ ఎకరం కోల్పోయినాం కదా ఒక చిన్న ప్లాట్ కొనుక్కునే పరిస్థితి లేదు ఇక్కడ ఇల్లు జాగా కూడా రాదు ఇప్పుడు ఆ కాంపోజిషన్ ప్రకారం దానికోసమే ప్రభుత్వం పునరాలోచన చేసి భూములు కోల్పోయిన ప్రతి ఒక్క రైతుకు కాంపోజిషన్ పెంచడమా ల్యాండ్ అక్విజిషన్ చేయడమా ఇంకా ఏమైనా పునరాలోచన చేసి అలొకేట్ చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరుగుతున్నది ఓకే మునుగోడుకు ఇప్పటిదాకా అంటే ఇది 11వ ఎన్నిక దాదాపు రాజకీయంగా బాగా చైతన్యం ఉన్న ప్రాంతం బట్ మేము ఈరోజు చూస్తుంటే రోడ్లు సరిగా లేవు జనాల్లో అంత డేర్ లేకుండా పోయింది అసలు ఇంత వెనుకబాటుతనానికి కారణం ఎవరంటారు ఈ అంటే మన ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా స్టేట్లో ఒక గవర్నమెంట్ ఉంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఆపోజిట్ ప్రధాన కారణం అదొకటి నెక్స్ట్ వచ్చేసి మన 2014లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పాటైంది ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ఇక్కడ డెవలప్మెంట్ వారు చేసిన డెవలప్మెంట్ కూసుకుంటూ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన జరిగిందా కంపల్సరీ రోడ్లు కావచ్చు రిజర్వాయర్ కావచ్చు సబ్ స్టేషన్లు కావచ్చు ప్రతిదీ వారు ఉన్నప్పుడు జరిగింది 2018లో ఏదైతే ఎలక్షన్ జరిగిందో రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నికైన అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న డెవలప్మెంట్ జరగలేదు ప్రతిదీ ఏం కొత్తగా వచ్చింది ఏమీ లేదు జరగడానికి కారణం అదొకటే ఇక ఆపోజిషన్
ఈ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రభుత్వం ఒకటి ఉంటే ఎమ్మెల్యే ఒకటి ఉంటుంది. ఓకే, దానికి దానివల్ల అభివృద్ధికి కొంచెం దూరంగా ఉన్నది. ప్రభాకర్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చినాయి ఇవన్నీ, రిజర్వాయర్లు కావచ్చు, రోడ్లు కావచ్చు. ఇప్పుడు మరి టీఆర్ఎస్ సంబంధించి ఇంకా అభ్యర్థి ఫైనల్ కాలేదు, అంటే ఈ మునుగోడుకు సంబంధించి ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఈ ఈక్వేషన్ ఎట్లా ఉండబోతుంది? మా అంచనా మేరకు అయితే కంపల్సరీ టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఓకే, మీరు టీఆర్ఎస్ఆ? ఓకే, టీఆర్ఎస్ అభిమానులే, మీరు అదే చెప్పాలి. అభిమానం అని కాదు, ఇప్పుడు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ కేసీఆర్ గారు ఎవరిని నిర్ణయించినా కానీ టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తారు. ఓకే, రాజగోపాల్ రెడ్డి అయితే గెలిచే అవకాశం లేదంటారా? చాలా తక్కువ. ఓకే, పార్టీ మారడంతోనే స్వలాభం కోసం పోయిన వ్యక్తి ఆయన, తక్కువ మాట్లాడుకోవడం ఉత్తమం. అంతేనా?